హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ ప్రేరణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన నెయిల్ ఆర్ట్ సిరీస్ లో ఇంట్లో ఉండే నెయిల్ పాలిషెస్ తో సలూన్ లో చేసుకున్నట్లుగా ఎలా చేసుకోవడం అనేది నేను మీకు చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను నెయిల్ ఆర్ట్ కోసం త్రీ కలర్ నెయిల్ పాలిషెస్ యూజ్ చేస్తున్నాను అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి వైట్ కలర్ అన్నమాట ఇంకొకటి ట్రాన్స్పరెంట్ కలర్ ఈ ట్రాన్స్పరెంట్ కలర్ వేసుకోవడం వల్ల మనకి నెయిల్ ఆర్ట్ అనేది చాలా గ్లాసీ లుక్ ఉంటుంది షైనీగా ఉంటుంది అండ్ మనకి డిజైన్ అనేది ఎక్కువ డేస్ ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడు ఆర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక వైర్ లాంటిది యూజ్ చేస్తున్నాను లేదు అంటే మనము టూత్ పిక్ ఉంటుంది కదా టూత్ పిక్ యూజ్ చేయొచ్చు లేదు అంటే మనకి స్టిచ్చింగ్ మిషన్ నీడిల్ ఉంటుంది కదా నీడిల్ కూడా యూజ్ చేయొచ్చు ఈ హెయిర్ పిన్ ఏంటంటే నేను డాట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను లేదు అంటే డాట్స్ పెట్టుకోవడానికి మీరు మ్యాట్ స్టిక్ ఉంటుంది కదా మ్యాట్ స్టిక్ అనే యూజ్ చేయొచ్చు లేదు అంటే టూత్ పిక్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి దాంతో కూడా మనం డాట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడైతే నేను అన్ని నెయిల్స్కి సేమ్ కలర్ యూజ్ చేయట్లేదు ఫోర్ ఫింగర్స్కి వచ్చేసి రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను రింగ్ ఫింగర్కి వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడైతే మనము ఫస్ట్ అప్లై చేసేద్దాము నేను స్మాల్ ఫింగర్కి అప్లై చేస్తున్నాను రెడ్ కలర్ దీనికి ఏంటంటే మనకి ఎట్ సైడ్స్ అంటుకోకుండా స్కిన్కి చాలా నీట్గా నిదానంగా అప్లై చేసుకోండి ఇప్పుడు స్మాల్ ఫింగర్కి అయిపోయింది కదా రింగ్ ఫింగర్కి నేను బ్లాక్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో దాన్ని లీవ్ చేసేసి మిడిల్ ఫింగర్కి రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను అలాగే రిమైనింగ్ టూ ఫింగర్స్ కూడా రెడ్ కలర్ అప్లై చేసేద్దాము మనకు అన్ని ఫింగర్స్కి అప్లై చేయడం అయితే రెడ్ కలర్ అయిపోయింది ఇప్పుడు మనం రింగ్ ఫింగర్కి బ్లాక్ కలర్ అప్లై చేసేసుకుందాము ఈ బ్లాక్ కలర్ అప్లై చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మనం సెకండ్ కోట్ అప్లై చేసి డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం డాట్స్ వచ్చేసి డాట్స్ పెట్టడానికి ఈ హెయిర్ పిన్ కానీ టూత్ పిక్ ఆర్ ఈ నెయిల్ పాలిషెస్ దాంతో కూడా అప్లై చేయొచ్చు అన్నమాట డిజైన్ డ్రా చేసుకోవడానికి ముందు మన నెయిల్ పాలిషెస్ క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి చాలా లూజ్గా పెట్టుకోవాలి ఇప్పుడు నేను సెకండ్ కోట్ అప్లై చేస్తున్నాను ఈ సెకండ్ కోట్ వేసిన తర్వాత ఏంటంటే మనకి ఇది డ్రై అయిపోకూడదు అన్నమాట డ్రై అవ్వకుండా వెట్గా ఉన్నప్పుడే మనం ఫాస్ట్గా ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి దీని ఈ డిజైన్ డ్రా చేసుకోవడం కోసం నేను బ్లాక్ కలర్ తీసుకొని దాంతో డాట్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట అది నెయిల్ పాలిష్ దాంతోనే పెడుతున్నాను స్టిక్ అప్లై స్టిక్ యూజ్ చేయట్లేదు అనమాట నేను నెక్స్ట్ ఫింగర్కి వచ్చేసి మిడిల్ ఫింగర్కి వచ్చి నేను ఆ హెయిర్ పిన్తో ఎలా డాట్స్ పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇలా బ్లాక్ కలర్ డాట్స్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన వైట్ కలర్ తీసుకొని దాంతో బ్లాక్ కలర్ డాట్స్ పైన వైట్ కలర్ డాట్స్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలన్నమాట బ్లాక్వి కొంచెం పెద్దగా ఉండాలి వైట్వి దానిపైన కొంచెం చిన్నగా పెట్టుకోండి బ్లాక్ కలర్ కనిపించేలాగా కనిపించకుండా పెట్టుకుంటే డిజైన్ బాగుండదు మొత్తం వైటే కనిపిస్తుంది ఫైనల్గా ఇప్పుడు నేను ఈ డిజైన్ డ్రా చేయడం కోసం ఆ వైర్ తీసుకొని దాన్ని వైట్ కలర్లో డిప్ చేస్తున్నాను అన్నమాట డిప్ చేసి ఆ వైట్ డాట్ పైనుండి జస్ట్ ఇలా కిందకి చిన్నగా డ్రాగ్ చేస్తున్నాను లైట్గా ప్రెషర్ ఏమి ఇవ్వకుండా ప్రెషర్ అయితే ఇవ్వద్దండి దాని అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఒక లైన్ లాగా పడిపోయి దాని లోపల నెయిల్ కూడా కనిపిస్తుంది మనకి
సో ఏం ప్రెషర్ లేకుండా నిదానంగా నీట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను మిడిల్ ఫింగర్కి ఆ హెయిర్ పిన్తో ఎలా డాట్స్ పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. హెయిర్ పిన్తో దీనికి నేను 4 డాట్స్ పెడుతున్నాను. మీ ఇష్టం, 4 కావాలంటే 4 పెట్టుకోవచ్చు, 1 or 2 or 3 or 4 or 5, యో విష్ అన్నమాట. ఇప్పుడు బ్లాక్ డాట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, నేను దీనిపైన కూడా వైట్ కలర్ డాట్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ నెయిల్కి చేసినట్టే సెకండ్ నెయిల్ కూడా జస్ట్ వైట్లో డిప్ చేసుకొని దానిపై నుంచి ఇలా కిందకి డ్రాగ్ చేయాలన్నమాట. మనం రెడ్ కలర్ పైన బ్లాక్ అండ్ వైట్ డాట్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్ యూస్ చేశాను కదా, ఇప్పుడైతే మనం బ్లాక్ పైన రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో డాట్స్ పెట్టుకుందాము, ఆపోజిట్ కలర్స్ అన్నమాట. మీ ఇష్టం ఏ కలర్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైటే పెట్టుకోవాలని ఏం లేదు, ఆపోజిట్ కలర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కలర్స్ యూస్ చేస్తున్నాను. సేమ్ ఆ 2 ఫింగర్స్ చేసినట్టే పైనుండి ఇలా కిందకి డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే, ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ని మనం ఒక ఫింగర్కి డిజైన్ డ్రా చేసిన తర్వాత ఎప్పటికప్పుడు టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే అది అక్కడ స్టిక్ అయిపోయి ఉంటుంది కదా, నెక్స్ట్ నెయిల్కి మనం డిజైన్ డ్రా చేసేటప్పుడు నీట్గా రాదన్నమాట. ఎప్పటికప్పుడు ఆ వైర్ ఆర్ నీడిల్ని మనం ఏది యూస్ చేస్తామో అది చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి స్మాల్ ఫింగర్ని డ్రా చేయడం కూడా అయిపోయింది కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో లీవ్స్, చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనం థంబ్ ఫింగర్ కూడా సేమ్ అలానే రెడ్ కలర్ సెకండ్ కోట్ అప్లై చేసి బ్లాక్ కలర్తో డాట్స్ పెట్టుకొని దానిపైన వైట్ కలర్తో పెట్టుకొని డిజైన్ డ్రా చేసుకుందాం, చిన్న చిన్న లీవ్స్. ఇక్కడ కూడా నేను 4 డాట్స్ పెడుతున్నాను ఈ ఫింగర్ కూడా. వైట్ కలర్లో డిప్ చేసి పైనుండి కిందకి జస్ట్ ఇలా ట్రాక్ చేస్తున్నానమాట. ఇప్పుడు మనకి 5 నెయిల్స్కి డిజైన్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ డిజైన్ అంతా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం దానిపైన ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేయాలి. మనం ఆ డిజైన్ అనేది మనకి నెయిల్ ఆర్ట్ డ్రై అవ్వకుండా అప్లై చేస్తే, మనం ఇలా అప్లై చేసేటప్పుడు ఆ డిజైన్ అనేది మొత్తం ఏమంటారు క్లమ్జీగా అయిపోతుంది అన్నమాట. సో మనం కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మనకి ట్రాన్స్పరెంట్ కలర్ కూడా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లేదు అంటే మనం ఇలా డ్రై అవ్వకుండా క్యాప్స్ ఓపెన్ చేసిన హెయిర్లో పెట్టి ఇలా ఇలా అన్నా కూడా మనకి లైన్స్ లాగా పడిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.